హైదరాబాద్ ప్రభుత్వ ఆఫీసులో ఫైల్స్ మిస్సింగ్, ఉద్యోగులు ఫర్నిచర్ తరలిస్తున్న ఘటనలు దుమారం రేపుతున్నాయి. నిన్న బషీర్బాగ్లోని ఆర్చడీ బిల్డింగ్లోని మాజీ విద్యాశాఖ మంత్రి ఆఫీస్ నుంచి కొంతమంది ఉద్యోగులు ఫర్నిచర్ ఎత్తుకెళ్లేందుకు యత్నించారు. అక్కడ ఉన్నవారు ప్రశ్నించడంతో పరారయ్యారు. ఆఫీసులో పనిచేస్తున్న వాచ్మెన్ ఇచ్చిన సమాచారంతో కేసు నమోదు చేశారు సెంట్రల్ జోన్ డీసీపీ శ్రీనివాస్. రెండు రోజుల క్రితం పశుసంవర్ధక శాఖ ఆఫీసులో మాజీ ఓఎస్డీ ముఖ్యమైన ఫైల్స్ చించి ఎత్తుకెళ్లిన ఆరోపణలో కేసు నమోదైంది. తెలంగాణలో గత ప్రభుత్వ హయాంలో నియమితులైన ప్రభుత్వ సలహాదారుల నియామకాలను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేశారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి. సలహాదారులుగా నియమితులైన సోమేష్ కుమార్, చెన్నమనేని రమేష్, రాజీవ్ శర్మ, అనురాగ్ శర్మ, ఏకే ఖాన్, జీఆర్ రెడ్డి, ఆర్ శోభ నియామకాలు రద్దయ్యాయి. ఆరు గ్యారంటీల్లో రెండింటిని అమలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. మహాలక్ష్మి, చేయూత పథకాలను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. ఆర్టీసీ బస్సుల్లో సీఎం సహా మహిళా మంత్రులు, మహిళా అధికారులతో కలిసి జర్నీ చేశారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య సహాయం పరిధిని 10 లక్షల రూపాయలకు పెంచింది. ఆరోగ్యశ్రీ లోగో, పోస్టర్లను ఆవిష్కరించారు సీఎం రేవంత్. తెలంగాణ ప్రభుత్వం తరపున బాక్సర్ నిఖత్ జరీన్ కు 2 కోట్ల చెక్కును అందజేశారు. పేదలందరికీ మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో సోనియాగాంధీ ఈ హామీ ఇచ్చారని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. అన్ని రాజీవ్ ఆరోగ్యశ్రీ ఎంపానల్డ్ హాస్పిటల్లో తక్షణమే అమల్లోకి వస్తుందని చెప్పారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. అంతకుముందుగా ప్రొటెం స్పీకర్గా అక్బరుద్దీన్ ఒవైసీ రాజ్భవన్లో ప్రమాణం చేశారు. గవర్నర్ తమిళిసై అక్బరుద్దీన్తో ప్రమాణం చేయించారు. ప్రొటెం స్పీకర్గా ప్రమాణం చేసిన అక్బరుద్దీన్ను గవర్నర్ తమిళిసై అభినందించారు. సీఎం రేవంత్, ఇతర ముఖ్య నేతలు అక్బర్కు బొకే ఇచ్చి విషెస్ చెప్పారు. బీజేపీ ఎమ్మెల్యేలు ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారానికి అటెండ్ కాలేదు. తర్వాత కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ప్రమాణం స్వీకారం చేయించారు. ముందుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత చెన్నూరు నుంచి గెలుపొందిన గడ్డం వివేక్ వెంకటస్వామితో పాటు మిగతా ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 14కి వాయిదా పడ్డాయి. అదే రోజు అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక జరగనుంది. 15న శాసనసభ, శాసనమండలి జాయింట్ సమావేశం నిర్వహించనున్నారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగించనున్నారు. గవర్నర్ స్పీచ్ కు ధన్యవాద తీర్మానం సభలో ప్రవేశపెడతారు. అదే రోజు సీఎం రేవంత్ రెడ్డి రిప్లై ఇవ్వనున్నారు. రాష్ట్ర మంత్రులకు శాఖలను కేటాయించారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర హోంశాఖ, పురపాలక, విద్యా, ఎస్సీ ఎస్టీ సంక్షేమంతో పాటు మంత్రులకు కేటాయించని ఇతర శాఖలు సీఎం దగ్గరే ఉన్నాయి. భట్టి విక్రమార్క ఆర్థిక, ఇంధన శాఖ, తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయం, చేనేత, జూపల్లి కృష్ణారావు ఎక్సైజ్, పర్యాటకం, ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల, పౌర సరఫరాలు, దామోదర రాజనరసింహ వైద్య ఆరోగ్య శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆర్అండ్బి, సినిమాటోగ్రఫీ, దుద్దిల్ల శ్రీధర్బాబు ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాలు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖ, పొన్నం ప్రభాకర్ రవాణా, బీసీ సంక్షేమం, సీతక్క పంచాయతీరాజ్ మహిళా శిశు సంక్షేమం, కొండా సురేఖకు అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ అప్పజెప్పారు సీఎం రేవంత్. తెలంగాణ ఆర్థిక శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. రాష్ట ఆర్థిక పరిస్థితి, ఆదాయ వ్యయాలు వంటి కీలక అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే 2014 నుంచి ఇప్పటి వరకు రాష్ట ఆదాయం, వ్యయం, కలిగిన ప్రయోజనాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని మంత్రివర్గంలో తీర్మానించారు. అందుకు సంబంధించిన అంశాలపైనే భట్టి అధికారులతో చర్చించారు. తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామిక ఐటీ రంగాలను మరింత బలోపేతం చేస్తామని అన్నారు. రాష్ట పరిశ్రమలు, ఐటీ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు రాష్ట యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. గతంలో యూపీఏ ప్రభుత్వం ప్రకటించిన ఐటీఐఆర్ రివిజన్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరపనున్నట్లు ఆయన తెలిపారు. ఫార్మాసిటీని నెలకొల్పే విషయంలోనూ ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకుంటామన్నారు. అన్ని అంశాలపై శాసనసభలో చర్చ జరిగేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. అంతకుముందు శ్రీధర్ బాబుకు పోర్ట్ఫోలియోలు ఖరారు చేశారు. ఆ తర్వాత ఆయన మాట్లాడారు. సంగారెడ్డి నియోజకవర్గంలో ప్రతి ప్రభుత్వ కార్యక్రమానికి తమను ఖచ్చితంగా పిలవాలని కోరారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. గత ప్రభుత్వం ఓడిపోయినా ఎమ్మెల్యేనే ప్రభుత్వ కార్యక్రమాలకు పిలిచి ప్రారంభించలేదన్నారు. ఇప్పుడు అలాగే తమకు సమాచారం ఇవ్వాలన్నారు జగ్గారెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తుందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిధి పెంపుతో ప్రజలకు మేలు జరుగుతుందని సంగారెడ్డిలో మాట్లాడారు జగ్గారెడ్డి.
హైదరాబాద్ ప్రజాభవన్లో రెండో రోజు ప్రజా దర్బార్కు అనూహ్య స్పందన లభించింది. వృద్ధులు, దివ్యాంగులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని తమ సమస్యలను వినవించారు. ప్రజల నుంచి ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ వినతులు స్వీకరించారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ప్రజా దర్బార్లో హైదరాబాద్ అదనపు కలెక్టర్ మధుసూదన్, జీహెచ్ఎంసీ అధికారులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ఎల్పీ నేతగా ఎన్నికయ్యారు మాజీ సీఎం కేసీఆర్. తెలంగాణ భవన్లో సమావేశమైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కేసీఆర్ పేరును పోచారం శ్రీనివాసరెడ్డి ప్రపోజ్ చేయగా తలసాని శ్రీనివాస్ యాదవ్, కడియం శ్రీహరి బలపరిచారు. తుంటి ఎముకకు ఆపరేషన్లో కేసీఆర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. బీఆర్ఎస్ఎల్పీ సమావేశానికి ఎమ్మెల్యేలు కేటీఆర్, పద్మారావు, ముఠా గోపాల్ హాజరు కాలేదు. ఇక కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. అసెంబ్లీ సమావేశాల తర్వాత మీడియా పాయింట్లో మాట్లాడారు హరీష్. అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా ఎప్పటికీ ప్రజల పక్షాన నిలబడతామని చెప్పారు. అసెంబ్లీ మొదటి రోజు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించారు బీజేపీ ఎమ్మెల్యేలు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కాలేదు. ప్రొటెం స్పీకర్గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ నియామకంపై అభ్యంతరం వ్యక్తం చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ప్రొటెం స్పీకర్గా సీనియర్ సభ్యులను మాత్రమే నియమించాలని చెప్పారు. కాంగ్రెస్, మజ్లిస్ మధ్యలో లోపాయికారి ఒప్పందం ఉందని ఆరోపించారు. పార్టీ స్టేట్ ఆఫీసులో ఎమ్మెల్యేలతో సమావేశమై ప్రమాణ స్వీకార కార్యక్రమం బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు కిషన్ రెడ్డి. అంతకుముందు ప్రొటెం స్పీకర్ నియామకంపై గవర్నర్ తమిళిసైకి ఫిర్యాదు చేశారు బీజేపీ ఎమ్మెల్యేలు. అంతకుముందు హైదరాబాద్ పాతబస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు బీజేపీ ఎమ్మెల్యేలు. కడియం శ్రీహరి వ్యాఖ్యల్ని ఖండించారు బీజేపీ నేత రఘునందన్ రావు. ఎంఐఎంతో కలిసే ఏ పార్టీతో బీజేపీ కలవదన్నారు. ప్రొటెం స్పీకర్గా ఎంఐఎం ఉంటేనే బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణం చేయలేదని చెప్పారు. కడియం శ్రీహరి వ్యాఖ్యలు బీజేపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామన్నారు. వచ్చేసారి అధికారంలోకి వస్తామన్నారు మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకను విద్యుత్ సమస్య చుట్టుముట్టింది. సాంకేతిక సమస్య తలెత్తడంతో దేశవ్యాప్తంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. కాట్మలే, బియగామా మధ్య ప్రధాన విద్యుత్ లైన్లో సమస్య ఏర్పడడంతో సరఫరాకు అంతరాయం తలెత్తినట్లు తెలుస్తోంది. గంటల తరబడి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు ప్రజలు. దీంతో విద్యుత్ అంతరాయానికి గల కారణాలను తెలుసుకుంటోంది సిలోన్ ఎలక్ట్రిసిటీ బోర్డు. అందుకు సంబంధించిన ఒక ప్రకటన కూడా విడుదల చేసింది.